అందరికి నమస్కారం. ఒక స్టేజ్ లో 48,000 క్యూసిక్లు నీరు వదిలే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం ఏదైతే డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు. దాని ఏంటంటే చాలా సమస్యూర్తితోటి మన జిల్లా కలెక్టర్ షణ్ముఖ భవన్ గారు చాలా సమస్యూర్తితో మూడు రోజులు దాని మీద ఉంటే అంత పెద్ద వాటర్ని కూడా చాలా చోట్ల డైవర్ట్ చేసేదాన్ని. అసలు టైలైన్ పాయింట్లో ఉన్నటువంటి మనం ములిగిపోవాలి. అసలు కాకపోతే చైనా రూరల్ ములిగిపోతుందని చాలా వరకు చేసి కొంచెం కానీ కొన్ని ప్రాంతాల్లో గొల్లపూర్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు అయితే ముప్పు గురవడం జరిగింది. మొన్న డిప్యూటీ సీఎం గారు చేరడం జరిగింది. సీఎం గారు వస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరదలో ఇబ్బంది పడుతూ ఉన్నారో మోకాల్లో నీరున్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. గోగాడ అలాగే చాపత్తి రాయవరం ఇటువంటి కొన్ని గ్రామాలు గ్రామాల దగ్గరికి ఇక్కడ నుంచి కాకినాడ రూరల్ నుంచి ఎస్ఆర్ఎంపి జపరెడ్డి గారు అలాగే అది శ్రీ ఫౌండేషన్ దివి గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇక్కడ నుంచి 1,000 కేజీలు బియ్యం, కందిపప్పు, చింతపండు, పంచదార, నూనె, గోధుమ రవ, పెసలు, రొట్టెలు, పాలు, టీ, కాఫీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, ఆర్లిక్స్, కాటనాట్ మస్కెట్ మస్కిటో కాయిల్స్, సోపు, షాంపూ, టూత్పేస్ట్ అన్ని రకాలు ఏదైతే నిత్యావసరం అవసరం ఉంటుందో ప్రతి వస్తువు కూడా దాన్ని పెంచి మహిళలతో కూడా కలిసి పోగం చేయడం వల్ల అన్ని రకాల వస్తువులు కలుగుతూ ఉన్నారు. మహిళలు కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏం అవసరం ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అవసరం వాళ్ళు చెప్పడం వల్ల అన్నీ కూడా ఇక్కడ పంపించేందుకు వీరందరికీ ప్రత్యేకంగా కాకినాడ రోడ్డు జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి, బీజేపీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కృషి కృష్ణంగా చేయగలుగుతున్నారు అనమాట. సార్ మా రూరల్ నుంచి చేస్తున్నట్టు అసోసియేషన్ అభినందన తెలియజేస్తూ మరింత మంది నేను కూడా చాలా మంది చెప్పాను అప్పటి నుంచి వేడుకలు చేయొద్దని ఏదన్నా తెలిపెట్టాలని చెప్పాను. సీఎం రిలీఫ్కి ఏమన్నా కొంతమంది ఇచ్చారు అమౌంట్ కూడా సీఎం గారు చెప్పాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే మన పక్కన ఉన్న కార్యదర్శి కాబట్టి మనం అందరూ వచ్చి ఆదుకోవాలని చెప్పి బయలుదేరి ఆయాలు రావడం జరిగింది. వచ్చి మొత్తం ఎక్కడైతే గొల్లపూర్లో ఎక్కడైతే కాలనీలు ఎస్సీ కాలనీ అయితే నీళ్ళు పెంచి దాంట్లో కానీ బోట్లో కూడా అయింది. అది ఎక్కడికక్కడ ఇవాళ కూడా విజయవాడలో కూర్చొని వాటర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ సీఎం గారు వచ్చి ఇవాళ గిల్లపూడి ప్రాంతాల్లో వేస్తాను. ఏంటంటే ఒక చాలా పెట్టి అలాగే ఇంకా కొన్ని మన ప్రకృతి గ్రూప్ అలాగే ఇంకా కొన్ని సంస్థలతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా ఈ పిఠాపురం ఫ్లడ్ ఏరియాస్కి ఈ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విశేషం. అది కూడా ఈరోజు మన కాకినాడ ఎమ్మెల్యే పంతో నానాజీ గారి పుట్టినరోజున ఈ విషయం చేయడం అనేది కూడా మా అందరికి ఆనందం. ఆయన వచ్చి ఇలా అందరిని ఎంకరేజ్ చేయడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు మరి అన్ని ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఫ్లడ్ రిలీఫ్ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేయమని మేము అందరం కోరుకుంటున్నాం.